వదిలేశారు. ఎవరికాలు లబ్ధి పొందారు? ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. ఎవరికాలు క్యాష్ రూపాయలు లబ్ధి పొందారు. కానీ చివరాకు వచ్చేటప్పటికి నేను నాయకాడిలో కట్టేటప్పటికి ఏదైతే నా అకౌంట్లో కొట్టేటప్పటికి అంతా నరేష్ చేసేడు అంటారు. ప్రతి ఒక్కళ్ళు ఏదైతే అకౌంట్లో కొట్టారో అన్ని ప్రూఫ్లు అకౌంట్ల ద్వారానే వస్తాయి. ఏదైనా క్యాష్ తీయలేదు, ఏమీ చేయలేదు, అన్ని అకౌంట్ల ద్వారానే కొట్టాం, అన్ని అకౌంట్ల ద్వారానే చేసాం. ప్రతి ఒక్క కస్టమర్ది ఎవరిదైతే ఉందో ప్రతి ఒక్కరిది కస్టమర్ది కూడా నా తెలిసిన నా కస్టమర్ది ఏదైతే నేను అది తీసానో, చెక్కులు తీసానో, డీటెయిల్ తీసానో, వాళ్ళందరికీ నేను క్లియర్ చేశాను. 2 నెలల 3 నెలల నుంచి నరకం అనిపించాను, నరకం చూపించారు నాకు బ్యాంక్ వాళ్ళు. ఎస్పెషల్లీ ఆ జడ్జి సందీప్ మేర నాకు నరకం చూపించాడు. ఇప్పుడు భారతీనగర్లో ఉన్న మా బ్రాంచ్ మేనేజరు, నేను ప్రతిదీ ఇన్ని సంవత్సరాలు కస్టమర్ రిలేషన్ తోటి ప్రతి ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఎవరికి ఎప్పుడు ఏమి ఇబ్బంది కలగలేదు. కానీ లాస్ట్ 3 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెట్టి కస్టమర్లు ఇబ్బంది పడేటట్టు అయ్యారు. నేను చేసిన తప్పే ఒప్పుకుంటున్నాను, కానీ ఎవరికి నష్టపరచలేదు. ఎప్పుడు ప్రతిదీ అడ్జస్ట్మెంట్ చేసి ప్రతిదీ క్లియర్ చేస్తూనే ఉన్నా. ఒకసారి ఇల్లు చేయడం వల్ల కస్టమర్లు అందరూ ఒకసారి వచ్చారు. నాకు రావాల్సిన అమౌంట్ బయట ఉంది. నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయించాను ఆ ట్రేడింగ్ టీపీఎఫ్ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ రావడానికి నేను ఏదైతే కష్టపడుతున్నానో, ఏదైతే చేస్తున్నానో, ఆ అమౌంట్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ క్లియర్ అయిపోతుంది. నరసరావుపేటలో కరుణాకరం ప్రతి ఒక్కటి తెలుసు, బ్యాంకులు ప్రతి ఒక్క కస్టమర్కి తెలుసు. ఇద్దరం కలిసే ఉన్నామని, ఏది చేసినా కలిసే చేసామని తెలుసు. కానీ చివరాఖరికి నన్ను నేను ఒక్కడనే మిగిలిపోయాను. స్టాఫ్ అందరూ కూడా ఎవరు కాళ్ళు నేను నన్ను ఒక్కడనే మిగిలించి నేను ఒక్కడనే మిగిలిపోయి నేను ఒక్కడే పోరాటాల్సి వచ్చింది. భారతీనగర్ వచ్చాను. భారతీనగర్లో కస్టమర్ రిలేషన్ బట్టి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ తీసాను. ప్రతి ఒక్కరికి ఏదైతే కస్టమర్లు తీసుకున్నారో వాళ్ళకి ఎంతైతే డబల్ డబల్ ఇస్తూనే ఉన్నాం. ఇచ్చిన దానికి అసలు దానికంటే ఎక్కువే ఇస్తూ ఉన్నాం చాలామందికి. నేను ఏదైతే అమౌంట్ ఉందో అది ప్రతి నెల ఏదైతే ప్రతి వీక్ డీడీ తీస్తున్నాను అకౌంట్లోకి. దాన్ని బట్టి డీడీ తీయడం వల్ల ఒకళ్ళ దగ్గర నుంచి అడ్జస్ట్మెంట్ ఇంకొకరికి ఇంకొకళ్ళ దగ్గర చూసినది అలాగ ప్రతి నెల లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి 1 కోటి రూపాయలు, 1 కోటి 20 లక్షలు ప్రతి నెల డీడీ తీసి అకౌంట్లో వేస్తున్నాం. ఆ అకౌంట్లో వేయడం వల్ల అక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అక్కడ, అక్కడ అడ్జస్ట్మెంట్ ఇక్కడ, ఇది జరిగింది. నాకంటూ నేను 1 రూపాయి స్వతహాగా తీసుకున్నది లేదు. ఆ అడ్జస్ట్మెంట్లే, ఆ రొటేషన్ వల్లే అయిపోయింది. ప్రతిదీ చెక్ చేసుకుంటే ఏదైతే డీడీ తీసామో అది అకౌంట్కే వెళ్ళింది. ఆ అకౌంట్ హోల్డర్సే వాడారు. ఏదైతే ఉందో ఆ అకౌంట్లోకి వెళ్ళిందో ఎఫ్డీలే జరిగినాయి, గోల్డ్ లోన్లు జరిగినాయి, ప్రతి ట్రాన్సాక్షన్ జరిగింది. ఏది కూడా స్వతహాగా నేను ఖర్చు పెట్టుకుంది లేదు, తీసుకుంది లేదు, చేసింది లేదు. నిజంగా స్వతహాగా నేను ఖర్చు పెట్టుకుని ఉంటే నాకు ఈ పొజిషన్ ఇప్పుడు చనిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా పిల్లం నా బిడ్డలకి బాత్ నా బిడ్డలకి నా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన అంత నెసిటీ లేదు. ఆఖరికి ఈ 2 రోజుల్లో ఫ్యామిలీ మనసు కూడా మారిపోయింది. వాళ్ళు కూడా నేను ఏదో చేశాను అనుకుంటున్నారు. ఎందుకు చేసామంట, అంత రొటేషనే తప్పించి ఏ రూపాయి నేను తినేది లేదు. ఎంత మానసిక క్షోభం అనిపించానో నాకే తెలుసు. లేకపోతే ఎంత డెసిషన్ తీసుకొని పోను, ఎంత డెసిషన్ తీసుకోపోను. కిరణ్ ట్రాన్సాక్షన్ 0 దాదా అవుతుందని, టాబ్లెట్స్ అవుతుందని ప్రతిసారి వాళ్ళ గురించి ఏదో 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్, 1 లక్ష 2 లక్షలు, 12 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, ఏదో 1 రూపాయి ఇన్వెస్ట్మెంట్ వెళ్తూనే ఉంది. అది అవుతుందన్న నమ్మకంతో
ఈ రొటేషన్స్ అన్నీ క్లియర్ అవుతాయని నమ్మకంతో చాలా ఆశపడ్డాను, ఎంతో ఆశపడ్డాను అది క్లియర్ అవుతుందని నమ్మాను నమ్మాను. భారతీ నగర్ బ్రాంచ్లో జరిగిన గోల్డ్ లోన్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ అని అన్నీ ఇంద్రజాకి తెలుసు. ఏ లోన్స్ ఏం పెట్టామో ఏంటి అనేది ప్రతిది ఒక్కటి తెలుసు. ఆ పేరు మీద ఏముందో, జస్ట్ కస్టమర్ పేరు. వాళ్ళకి ఎలిజిబిలిటీ రాకపోతే కస్టమర్ మార్చి పెట్టని తప్పించేసి గోల్డ్ రిచ్, గోల్డ్ లోన్ ఏదో అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. ఏమీ అవ్వలేదు, జస్ట్ ఆ గోల్డ్ రిచ్ ఏదైతే ఉందో ఒకరి పేరుతో ఒకరితో మారింది తప్పించి వేరే విధంగా ఏమీ జరగలేదు. అసలు గోల్డ్ అలాగే ఉంది, లోన్ అలాగే ఉంది, పేర్లు మారినాయి అంతే తప్పించి. అది కూడా ఏదో చేసేసాము అని చెప్పేసి అని అంటున్నారు. మేమేం చేయలేదు అసలు. యుక్లాస్ మేడం డబ్బులు వస్తాయి అనుకున్నాను, ఆవిడతో తిరిగాను. వైజాగ్ కూడా వెళ్ళాము, ఆవిడకే దగ్గర ఆవిడ చెప్పిన ప్రకారం 90 కోట్ల వరకు ఆవిడకి రావాలి. ఇన్వెస్ట్మెంట్కి ఏదైతే ఇచ్చామో డబ్బులు వెనకాలకి రావాలని చెప్పింది ఆవిడ. ఆ డబ్బులు ఏమన్నా వస్తే ఈ కష్టం తీరిపోతుంది అనుకున్నాను. వైజాగ్ వెళ్ళాము, అక్కడ తిరిగాము, ఇక్కడ తిరిగాము. యుక్లాస్ మేడం మొత్తం తెలిసి నేను ఎంత కష్టపడ్డాను ఆ డబ్బులు రావడానికి, తిరిగి రావడానికి ఆ డబ్బులు రావాలని నేను ఎంత కష్టపడ్డానో మేడం తెలుసు. ఏ అమౌంట్ వచ్చినా క్లియర్ చేసేసి ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం. కానీ ఈ మధ్యలోనే సందీప్ మెహ్రా మొత్తం అంతా రబ్ద చేసి నేను క్లియర్ చేసి బయటకు వెళ్దాం అనుకునే లోపలనే ప్రతి ఒక్క కస్టమర్కి రాంగ్గా చెప్పి ఇన్ని సంవత్సరాలు ఇన్ని చక్కగా ఎవరి కాలు క్లియర్ చేసి రెన్యువల్ చేసి ఇవన్నీ చేస్తూ ఉండగా నేను ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఈయనొచ్చి మొత్తం అంతా చేసి ఆ శివ అన్న అతను ఇతను ఇది 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 అని చెప్పేటప్పటికి ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి ఇబ్బంది పడేటప్పటికి ప్రతిదీ కూడా ఏది జరగకుండా ట్రాన్సాక్షన్ ఏమి రిలేటెడ్ అవ్వకుండా ప్రతిదీ ఉంది. నన్ను క్షమించండి.